భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యురాలు డాక్టర్ సంజయ రాణి 90 న్యూస్ తో మాట్లాడారు. వాక్సినేషన్ విషయంలో అపోహలు పడొద్దని, ఇప్పుడు వస్తున్న జలుబు దగ్గు జ్వరాలకు కరోనా అని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయినా కరోనా లక్షణాలుగా పరిగణించాలని, ప్రతి రోగిని పరీక్ష చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యుని సంప్రదించి వైద్యం చేయించుకోవాలని సూచించారు. నమస్తే అండి, నేను డాక్టర్ కే సంజయ అని సిఎస్సి ఇల్లందులు వర్క్ చేస్తున్నాను. ఇల్లందులో కూడా మ్యాక్సిమం మనం రోజు చేస్తుంటే కేసెస్ 50% దాకా వస్తూనే ఉన్నాయి పాజిటివ్స్. అందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో రికవర్ అవుతున్నారు. అలా అని ఇప్పుడు ఇది కోవిడ్ కాదు అని అనుకోకుండా ఉండొద్దు. ఎవరికైనా సింప్టమ్స్ ఉన్నా కానీ కంపల్సరీ టెస్ట్ చేయించుకోండి. లేదంటే మేము ప్రతి ఇప్పుడు హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాం. ఇంటింటి సర్వేలో భాగంగా ఆల్రెడీ మనం ప్రతి ఒక్కరికి కిట్ ఇస్తూనే ఉన్నాం. సింటమ్స్ ఎవరికైనా ఉన్నా కానీ ఆ కిట్ తీసుకుంటేనే వాడు తగ్గిపోతుంది. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మనం టెస్టింగ్ కూడా పంపిస్తున్నాము, అక్కడే చేస్తున్నాము. కాబట్టి అందరు దీన్ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ రౌండ్ సర్వే కూడా అయిపోయింది, సెకండ్ రౌండ్ సర్వే కూడా మళ్ళీ జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోండి. ఎవరికైనా జలుబు దగ్గు ఎలాంటి సింటమ్స్ ఉన్నా కానీ కంపల్సరీ టెస్ట్ చేయించుకోండి, లేకపోతే కిట్ వాడండి. అండ్ డాక్టర్ మాతో ఫాలోఅప్లో ఉంటే ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మన దగ్గర వచ్చిన పాజిటివ్ కేసెస్ అందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో రికవర్ అవుతూ ఉన్నారు. సో ఎక్కువైతే ప్రాబ్లం అయితే ఏం లేదండి. అయినా కానీ కూడా మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, ప్లస్ మా హాస్పిటల్ సిబ్బందితో సహకరిస్తే సరిపోతుంది. దాంతోపాటు ముఖ్యంగా వ్యాక్సినేషన్ సెకండ్ డోసు చాలా వరకు అందరూ డిసెంబర్ నవంబర్లలో తీసుకున్నారు. అందరూ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయించుకుంటే మీకు ఇంకా ఎక్కువ సేఫ్టీగా ఉంటారు, ప్రాబ్లం లేకుండా ఉంటారు.